జైల నుంచి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? మూడు వైపుల నుంచి జగన్ మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాన్ని చంద్రబాబు రచిస్తున్నారా? ఒక పక్క పవన్ కళ్యాణ్ తో వాలంటీర్ల వ్యవస్థపై, అలాగే పురందరేశ్వరితో మద్యం మాఫియాపై, అలాగే లోకేష్ తో ఢిల్లీ వ్యవహారాలతో మాట్లాడుతూ ఇక మూడు వైపుల నుంచి జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు జైల్ నుంచి చెక్ పట్టబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనే అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. దుర్గా కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఓకే, దుర్గా కుమార్ గారు, జైల్లో నుంచే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి స్కెచ్ పెట్టబోతున్నాడు అని, అలాగే మూడు వైపుల నుంచి జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాడు అంటూ, ఒక పక్క పవన్ కళ్యాణ్తో వాలంటీర్ల వ్యవస్థ మీద, అలాగే మరొక వైపు పురంధరేశ్వరి గారితో మద్యం మాఫియా మీద, అలాగే ఇంకొక వైపు నారా లోకేష్తో ఈ ఢిల్లీ వ్యవహారాలు అంటూ అన్నీ చూసుకుంటూ జగన్కి మూడు పక్కల నుంచి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో కూడా వాస్తవం ఉంది అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు తప్పు చేసినా చేయకపోయినా జైలుకి వెళ్ళటం అనేది దైవాధీనం మోటార్ సర్వీస్ లాగా ఉందండి వాళ్ళ పరిస్థితుల్లో. ఎవరు ఎంత మంచి చేసినా, ఎవరు ఎంత చెడు చేసినా, చెడు చేసినాడు జైలుకి వెళ్ళాలని లేదు, పెద్ద అవినీతి చేసినాడు జైలుకి వెళ్ళాలని లేదు, అసలు ఏమీ చేయకపోయినా కూడా జైలుకి వెళ్లకుండా తప్పించుకునే అవకాశం కూడా లేదనేది ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో నడుస్తున్న ట్రెండ్. దీన్ని ఎవరు కాదనలేరు. వాస్తవంగా దేశ జాతీయ స్థాయిలో కనబడుతున్న సీన్ ఇది. పెద్ద ప్రధాన అంశంగా ఇవాళ సుప్రీంకోర్టు ముందు కూడా ఈ కేసు ఒక మోడల్ కేసుగా, అంటే సైటేషన్గా నిలబోతుంది. ఇది ఇట్లా ఉంచుదాం, ఆ జైల్లోకి వెళ్ళినప్పుడు ఏ రాజకీయ నాయకుడు గోల్డ్ గెలుకుంటా కూర్చోవటమో లేకపోతే మదన పడిపోవటమో చేయరండి. వాళ్ళు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని సమీక్షించుకుంటారు. తర్వాత వాళ్ళ రాజకీయ జీవితంలో అప్పటి వరకే జరిగిన సంఘటనలో జరిగిన మంచి ఏంటి చెడేంటి, మనం వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలని, వీటన్నిటిని కూడా పునరాలోచన చేసుకునేందుకు ఒక సమయంగా భావించాలి. ఇప్పుడు ఇంతలోకి ఆయనకు అనుకోకుండా అసలు ఆరోగ్య సమస్య వచ్చింది. ఇప్పుడే కాదు, అసలు ఆ జైల్లో పెట్టినప్పటి నుంచి బేసిక్ ఇమ్యూనిటీస్ లేకపోవటం ఆయన్ని బాగా ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టింది. అయినా మొండిగా కొంతవరకు తోసుకొచ్చాడు, కానీ వయసు ఆరోగ్యం సహకరించినప్పుడు ఇక ఇప్పుడు వాళ్ళు ఆయన వీటి గురించి ఆలోచించే దశ అయితే లేదు. ఇది ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ తర్వాత ఫస్ట్ ఆయన ప్రాణం నిలబెట్టుకోవటం, నిలబట్టం అనేది ముఖ్యం. ఇప్పుడు అది ఆయన చేతిలో కూడా లేదు. ఒక రకంగా ఆరోగ్యం ఆయన కంట్రోల్ దాటి ఇవాళ డాక్టర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుమానించినట్టే ఇవాళ డాక్టర్స్ని బయట వాళ్ళు ఎంతవరకు నమ్మకం ఎవరికైనా, ఆయనకంటూ వ్యక్తిగతమైన డాక్టర్లు హైదరాబాద్లో ఉంటారు, ఫిజిషియన్. ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక సొంత ఫిజిషియన్ ఉన్నాడు, ఆయన ఒంట్లో బాగున్నప్పుడు అవసరమైతే నైట్ బంగ్లాలోనే ఉంటారు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు. అట్లాంటప్పుడు ఆయనకి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆయన పర్సనల్ ఫిజిషియన్ని ఎలవ్ చేయాలండి. ఎలవ్ చేసినందువల్ల వచ్చే ప్రమాదం ఏముంది, ఆయన ఆయన ప్రాణాన్ని తీసే వ్యక్తి అయితే ఇన్నాళ్ళు ఆయన్ని కాపాడు కదా, ఆయన ఏమి ఆయన మీద అటాక్ చేయడు కదా, కోడి కత్తి లాంటి తీసుకెళ్ళి ఇన్స్పెక్ట్ చేసే పంపండి ఆయన స్టెథోస్కోప్తోనే. ఆయన వెళ్ళి పరీక్షించుకున్న తర్వాత ఆయన నిర్ణయిస్తాడు అసలు ఈయనకి ఏంటి ప్రాబ్లము, ఏం చేయాలని. ఒకవేళ కనుక ఆయన ఈ హాస్పిటలైజ్ చేయాలని కనుక చెబితే, హాస్పిటలైజ్ చేసి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అట్లాంటి పేషెంట్స్కి ఏమిస్తారంటే కార్పొరేషన్ హాస్పిటల్లో కూడా ప్రొవిజను ముందు సొంత ఫిజిషియన్ని ఎలవ్ చేస్తారు. అక్కడ ఆ ఫిజిషియన్ కన్సల్టెన్సీతోనే మిగిలిన స్పెషలిస్టులు పనిచేస్తారు. ఈయన అడుగుతారు బేసిక్గా అసలు ఆయన జనరల్ హెల్త్ గురించిన కండిషన్స్ ఏంటి, ఆయనకి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, ఏ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఏ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, ఏ మందులు వాడచ్చు, ఏ మందులు వాడకూడదు, ఏ ప్రొసీజర్స్కి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనేది ఒక అవగాహనకు వస్తారు ఆ మెడికల్ టీమ్ విత్ కన్సల్టేషన్ ఆఫ్ పర్సనల్ ఫిజిషియన్. అది మామూలు ప్రభుత్వ డాక్టర్లు తెలియని వాళ్ళు చెప్పలేరు. అంటే వాళ్ళ ఎఫిషియన్సీని క్వశ్చన్ చేయడం కాదు, ఈయన హిస్టరీ తెలీదు. ఒకవేళ కనుక ఈయన ప్రాణాన్ని నిలబెట్టాలి మానవత్వంతో, మనం ప్రజలందరికీ కూడా ప్రాణ రక్షకులు చూస్తున్నాడు కదా, ఎవరికి ఆపద వచ్చినా ఫోన్ చేస్తే గన్లాగా దూసుకొచ్చేస్తాడని రోజా గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఇంతకన్నా ముఖ్యమైన వ్యక్తి ఎవరుంటారు ప్రతిపక్షం, ప్రజలిచ్చిన పదవి అది బాధ్యత. ప్రతిపక్ష నాయకుడు అనేది ఏమి చిల్లర కాదండి, వాళ్ళు ఒక బాధ్యత ఇచ్చారు మా తరపున, మా సమస్యల తరపున ప్రభుత్వంతో నువ్వు పోరాడని. రోజు వాళ్ళు రాలేరు కదా రోడ్డు మీదకి, అందుకని ఈయన ఆ బాధ్యత నెరవేర్చడంలో భాగంగానే తిరుగుతున్నప్పుడు నంద్యాల నుంచి లేపుకొచ్చేశారు.
లేపేయటమే ఎత్తేశారు ఎత్తేశారు. ఆ ఎత్తేసినప్పుడు ఎవడైనా వెళ్ళిపోవాల్సిందే, ఎత్తినప్పుడు మా ఎవడో మనమేం ఘటోద్గజలం కాదు, పోలీసులు వచ్చి ఎత్తేసినప్పుడు ఎవడైనా వెళ్ళిపోతారు. ఆ ఎత్తేసిన భాగం ఇప్పుడు ఇట్లా జరిగింది. నేనేమంటానంటే ఆయన ఇవాళ ఆలోచించుకోవాల్సింది, ఆయన ప్రాణం గురించి ఆవేదన చెందుతున్నాడు, కుటుంబం ఆవేదన చెందుతుంది, ఆయన ఆత్మీయులు ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు అది చేయాలి కానీ ఈ ఆయన జైల్లో ఉండి మేము ఆ వస్తువులు ఇస్తామా ఈ వస్తువులు ఇస్తామా, ఇవ్వద్దు, ఇవ్వకపోబట్టే కదా ఆ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు తిరిగి తిరగని ఫ్యాను, సరైన హైజీనిక్ కండిషన్ లేని ప్లేసు, తర్వాత బాత్రూమ్స్, ఇవన్నీ వాటర్ కూడా కంటామినేట్. ఇప్పుడు జైలు మనం తప్పు పట్టట్లేదండి, ఇప్పుడు జైలుకి సంబంధించిన ట్యాంకులు మామూలుగా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అంత క్లీన్లీనెస్ ఉంటుందని ఎట్టా ఆశిస్తామండి? వాళ్ళు చేయరు ఎవరైనా. మనం ఒకసారి మన ఇళ్లలో కూడా చేయాల్సిన డ్యూ టైంలో చేయలేరు, దాంతో పైన పాసి పడుతుంది రకరకాల బ్యాక్టీరియా వైరస్ ఇలాంటివి ఏమైనా జాగ్రత్త క్రిములు. అట్లాంటి వాటితో స్నానం చేసినప్పుడు ఆయనకి అసలే ఇబ్బందికరమైన సమస్య ఉన్నప్పుడు అది ఇంకా ఫ్లేరప్ అవ్వడంలో ఆశ్చర్యమే ఉంది. కనీసం ఇప్పుడైనా సరే బెటర్ లేట్ దాన్ ఎవర్ అని, ఇప్పుడు ఆయనకి ఆ సమస్య వచ్చిందని చెప్పగానే అసలు ప్రభుత్వమే కార్పొరేట్ హాస్పిటల్కి మామూలు పేషెంట్స్ని కూడా ఏమైనా ప్రభుత్వం ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రభుత్వాలు కేర్ తీసుకుని హాస్పిటల్లో చేర్చుతున్న సంఘటనలు అనేకం. ఇప్పుడు ఒకసారి ఒక అమ్మాయికి ఓల్డ్ సిటీలో తండ్రి తల్లి కలిపి సవతల్లి కొడితే కేసీఆర్ గారు అమ్మాయిని అడాప్ట్ చేసుకుని అమ్మాయి పెళ్లి కూడా చేశారు. అట్లాగే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ప్రమాదాలు అవన్నీ ప్రభుత్వం వాళ్ళ దీంతో ఖర్చులతో వైద్యాలు ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో చేసింది. తర్వాత అంతెందుకండి ఢిల్లీలో ఆ అమ్మాయి రేప్ కేసు పెద్ద ఇదైంది కదా సెన్సేషన్, ఆ కేసు. ఆ కేసు అప్పుడు ఆ అమ్మాయిని సింగపూర్ ప్రభుత్వం సింగపూర్ పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం, అది మానవతా దృక్పథంతో. అంతేగాని ఇట్లా జబ్బు పడిపోయి మనిషి అయిపోతున్నా సరే మా ప్రభుత్వ డాక్టర్లే చూస్తారు, ఆయన్ని బయట డాక్టర్లు రావడానికి వీల్లేదు, ఇలాంటి నిబంధనలు పెట్టమంటే ఆ మనిషి ప్రాణాలు తీయటానికి సిద్ధపడినట్టుగానే మనం ఆలోచించాలి తప్ప ఇంకొక రకం కాదు. ఇది కక్షతో చేస్తున్న పని అది. ఓకే సార్, ఇంకొకటి అదే సార్, అంటే ఒక పక్క నారా లోకేష్ గారితో మీరు ఇంకోటి అడిగారు అవును. ఇప్పుడు ఈ వ్యూహాలు అనేది ఒకటండి, తండ్రికి జైల్లో పెట్టేసినప్పుడు ఇక్కడ కోర్టులలో రిలీఫ్ రాలేదు, హైకోర్టు ఏసీబీ కోర్టులో, ఆయన వెంటనే మరి ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో కదపాల్సిన పరిస్థితిలో తండ్రికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరికి అసైన్ చేయక్కర్లేదండి. ఇప్పుడు నాకు ఒంట్లో బాగోలేక పడిపోతే మా అబ్బాయి గబాలని ఎత్తేసి కారులో పెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాడు, అది ఎవడో చెప్పక్కర్లా, లేకపోతే షెడ్యూల్ మాన్యువల్లో రాయక్కర్లా. రెండో విషయం, ఇప్పుడు బీజేపీ పురంధరేశ్వర గారిని ఇక్కడ తీసుకొచ్చిన కారణం ఏంటంటే రాష్ట్ర అధ్యక్షురాలుగా గతంలో అధ్యక్షులు ఎవరు కూడా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడలేదు, ప్రభుత్వానికి కొమ్ము కాసినట్టు మాట్లాడారు. అసలు వైఎస్ఆర్సీపీకి బీజేపీ అనేది ఒకటే పార్టీ, వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్ లాగా పనిచేసింది అనే భావన రాబట్టే కదా అమిత్ షా గారు కూడా ఆయన్ని తిరుపతిలో మందలిచ్చింది ఇంతకుముందు అధ్యక్షుడిని ఆయన బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారిని. ఇప్పుడు నిన్నెవరో ఒక ఆయన మాట్లాడాడు, ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా మాట్లాడలేదు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నారు. అంతకుముందు ఏమీ మాట్లాడకపోతేనేమో మంచి వాళ్ళు, మీ వైఫల్యాలను చూపించినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడినట్టు, అది ఆమెను తిట్టినట్టు కాదు బీజేపీని తిట్టినట్టు, కేంద్ర బీజేపీని తిట్టినట్టు. అంటే మీ అధ్యక్షురాలు ఫలానాలతో కుమ్మక్క అయిపోయిందని అది కూడా, అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు. అదే కదా, అదే నేను చెబుతున్నా, చేస్తున్నటువంటి మద్యం మాఫియా అదే, దాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే అది ప్రతి ఇంట్లోనూ తెలుసండి, ఆల్రెడీ ప్రతి ఇంటి వాళ్ళు బాధితులే. ఆ పిచ్చిసారాలు తాగి లిక్కర్లో లివర్లు చెడిపోతున్నాయి, కిడ్నీస్ చెడిపోతున్నాయి, ఆమె చెప్తున్నారు కదా హాస్పిటల్స్లో కేజీ హాస్పిటల్కి వెళ్తే 25% లివర్ కేసెస్ పెరిగినాయి, బట్ ఫర్ ద రీజన్ ఆఫ్ చీప్ లిక్కర్ అని చెబుతున్నారు, స్టాటిస్టిక్ చెబుతున్నారు. ఆమె వాటిని మద్రాసు ఒక స్టాండర్డ్ లాబొరేటరీకి పంపించి టెస్టులు రాసి తెప్పిస్తే వాళ్ళ క్యాన్సరిటిక్ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ వీళ్ళు కూడా పంపించి కూడా చూపించవచ్చు. ఇప్పుడు లేకపోతే అంటే ఈరోజు అంటే ఏంటంటే నేను చెప్పేది అది ఈయనేమి అసైన్ చేయక్కర్లా, బీజేపీ పార్టీ వాళ్ళ అధిష్టానం ఏం చెబితే అది చేస్తుంది. అంతేగాని వీళ్ళు నిర్దేశించలేరు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎలా ఉండాలి మాకు వంత పాడాలి అని వీళ్ళు చెబితే జరగదు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన పూర్తిస్థాయి పొలిటీషియన్గా ఉండటానికి ఆయన కొన్ని పరిమితులు ఉన్నాయి,
రెండోది ఆయనకున్న ప్రజాబలం కూడా ఒక పరిమితం ఉంది, అది ఆయనకు తెలుసు. దానికి తోడు ఈ ప్రతిపక్షాల ఓటు చేల్చని అనేది ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ అక్రమ పరిపాలన కనుక అరికట్టాలంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన ఒకటి అవ్వాల్సిందని మొదటి నుంచి చెబుతున్నాడు. ఈ ఓట్లు చేయటం ద్వారా బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశం మీద వీళ్ళని రెచ్చగొడుతున్నారు, మమ్మల్ని ఓడించాలని ఈ రెండు పార్టీలు ఏకమైన అని. ఓడించాలంటే ఇప్పుడు పరిపాలన ప్రజలు రక్షించాల్సిన పరిస్థితి ఉంది, అంతేగాని వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని ఎవడో ఒకరిని పరిపాలనలో పెట్టి నియంతృత్వ పాలనలో అక్రమ పోకడలో తర్వాత ప్రజల మీద ఆగడాలు చేసే ప్రభుత్వాలను ఎలా చేయొద్దు కదా ప్రతిపక్ష బాధ్యతగా. అది దానికి వాళ్ళు ఏకమైతే తప్పన్నా వాళ్ళేం రెచ్చిపోరు కదండి. ఇప్పుడు వాళ్ళకంటూ ఒక విధానం ఉంది, ప్రజలు ఆమోదిస్తే వాళ్ళు వస్తారు, లేదు నీ పరిపాలనే బాగుంటే నువ్వే వస్తావు. వైనాట్ 175 అన్న తర్వాత ప్రజల్లో ఇది వచ్చింది, ఒక మెలకు అనేది వచ్చింది. ఇది 151 సీట్లు ఇస్తేనే ఈ విధంగా అన్ని వర్గాల మీద ప్రజల మీద దాడుల మీద దాడులు, తర్వాత ఎలక్ట్రిక్ బిల్లులు కానీ బాధుడి నుంచి వీరబాధుడిలోకి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారి బాధుడు అయితే ఇది వీరబాధుడు. ఇవాళ కరెంటు బిల్లులు కట్టుకోలేని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నారు జనం. ఈ ఒక్కటని కాదండి, ప్రతి వాటి మీద ఏది తలపులోకి వస్తే దాని మీద ఒక పన్ను వేస్తున్నారు. చెత్త పన్ను, చెత్త పన్ను కాదు ఏ పన్ను అయినా. 45 మంది సలహాదారులు ఉన్నారు, ఆ సలహాదారులు ఏదో చేయాలి కదండి. వెనకటికి ఎవరో పని లేకపోతే పిల్లిచలకి క్రాప్ చేశాడంట. అట్లాగే ఆ సలహాలు వచ్చినప్పుడు అన్నీ ఫాలో అయిపోతాయి జనం మీదకి. డబ్బు కావాలి ప్రభుత్వానికి, ఏ రూపంలో వస్తుంది అనేది వాళ్ళకి అనవసరం. ప్రభుత్వం ప్రజల రక్తం కూడా అమ్మి కూడా జమ చేసుకునే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఆమెమో బీజేపీ తరఫున వాళ్ళ ఎజెండా ఆమె ఫాలో అవుతుంది, ఈయన చెప్పాల్సిన అవసరం లేదు. కొడుగ్గా లోకేష్ గారు ఇప్పుడు ఆయన ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఆయన స్వయంగా పోటీ చేస్తే ప్రజలకు మంచిదా లేకపోతే తెలుగుదేశంతో కలిస్తే మంచిదా అనేది ప్రజల అభిష్టం మేరకు ఆయన నిర్ణయం తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు అవాకులు చవాకులు ఎవరు మాట్లాడినా అది ప్రజలు హర్షించరు కృష్ణ గారు. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సౌమ్యులు, సంస్కారం ఉండాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం.